ఇక్కడ ప్రేమాభిమానాలు ఆత్మీయతలు అడుగడుగునా కనిపిస్తాయి. అడుగు పెట్టిన ప్రతి వారికి చల్లని ఆశ్రయం, నాకు మాత్రం పవిత్ర దేవాలయం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగ ధామేశ్వరి దాసీ సమస్త దేవవనితాం లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలక్ష విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే. జానకి, ఆశ్రితులకు అన్నపూర్ణ, ఐశ్వర్యానికి లక్ష్మి, ఈమెకు ఒక్కటే కొరత, సంతానం లేదు. అందుకే ఈ పూజలు పునస్కారాలు. దేవత లాంటి మా అక్కకు దేవుడి లాంటి భర్త, పేరు వేణుగోపాలరావు. మంచి తప్ప మరో మాట ఎరుగని మహనీయుడు ఈ పుణ్యదంపతులు. ఇదొక పవిత్ర దేవాలయం అని చెప్పాను కదా, మరచా. ఒక విధంగా జంతు ప్రదర్శనశాల. అదుగో ఏనుగుల బోను. ఈ తల్లి ఏనుగ దుమ్ములగూడెంలో దెబ్బరొట్టెలు అమ్మే సుబ్బమ్మ. ఏ బీరకాయ పీచో కానీ మా బావగారికి చెల్లెలని చెప్పుకుంటుంది. అలా చూడండి, ఆ తిండి మర ఆమె గారాల కొడుకు, పేరు చంచాడు. వీడు ఇలా ఉన్నాడు ఎందుకుండడు? వీడి తిండికి ఆ అమ్మ నోటికి అడలిపోయి భర్త కాస్త బైరాగుల్లో కలిసిపోయాడు. అదిగో కూతుల బోను. ఈమె లంకల కోడేరు వర్తదురాలు. అక్కడ కోటకుళ్ళ దుర్గమ్మ, ఇక్కడ మా బావగారికి అక్కనంటుంది. ఆ సుందరి, ఆవిడ గారాల కూతురు గీత. తల్లి కూతుళ్ళ ముస్తాబు ఖర్చులకు తట్టుకోలేక మొగుడు కాస్త హరీమన్నాడు. అప్పటినుంచి ఈ కోటలోనే బాగా వేసింది. అదుగో సింహం బోను. ఏమండి, మీరు ఎప్పుడైనా సింహం బీరు తాగడం చూశారా? ఇప్పుడు చూడండి ఎలా తాగుతుందో. పేరు నరసింహం, సగం మనిషి సగం మృగం. మా బావగారికి తమ్ముడట, డబ్బుంటే ఇంట్లో ఉండడు, వీడు తాగితే భూమి మీదే ఉండడు. అదుగో బావగారు వస్తున్నారు, ఇక మృగాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక ఏం జరగబోతుందో మీరే చూడండి. పిల్లలంటే ఎంత మోజో. ఏం చేస్తాం, పెళ్ళే ఇన్నేళ్ళైనా పిల్ల పీచ. ఆ రాతంటూ ఉండాలి గాని, ఎన్ని పూజలు చేస్తేనే ఎన్ని నోవులు వస్తాయి. ఆ చూడండి అన్నయ్య గారు, ఇకనైనా నా మాట విని మా చంటోని పెంచుకోండి. భోజని దురాన్యాయం పాడుగానే నీ కొడుకు మెచ్చుకోమంటావా? వరుస వాయా వంశమా ఇంటి పేరా? పైగా అల్లుడు వరుస ఇవ్వని అబ్బాయిని చేస్తావుతే? చేస్తానే, ఇచ్చేదాన్ని నేను పెంచుకునేవాడు అన్నయ్య. గందకలేని దుర్గ చావకెందుకని మధ్య నీకెందుకే కడుపుమంట? ఇదిగో తమ్ముడు గారు, ఆస్తి కాజేయడానికి అనేక మంది అనేక విధాలు అనుకుంటారులేండి. ఏమిటో గొడ్రాలు పెళ్ళం ఇల్లాలు కాదు, పెంచుకున్నవాడు కొడుకు కాదన్నారు. ఇదిగో తమ్ముడు గారు, ఇక జానకి ఎలాగ పిల్లలు పుట్టి రాకలేదు. మీకు పిల్లలు పుట్టి వంశం నిలబడాలంటే
నా కూతురు గీతం ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకోండి. దాని చేతిలో జరిగిపోతంత సంతానం లేకుండండి. ఓసి నీ ఆశ మండిపోను. ఆస్తి కాదేద్దామని ఆశ కొద్ది కాకపోతే వదిన బ్రతికుండగానే ముక్కు పత్రాలను పిల్లనిచ్చి అన్నయ్యకి మళ్ళీ పెళ్లి చేస్తామంటే అందుకని నీ కొడుకును పెంచుకోమంటావుతే ఇదిగో తమ్ముడు గారు దాని కొడుకును ఎంత మాత్రం పెంచుకోవడానికి వీల్లేదు. అన్నయ్య గారు నా మాట వినండి, ఇదిగో ఏమైనా సరే దాని కూతురు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇదిగో దాని మాట ముందు మీ ఇద్దరు తెలుసుకుని పెళ్ళో పెంపకం ఏదో నాకు చెప్పండి. అయితే నేను చెబుతాను. నేను చెబుతాను. నేను ఏమి లేదు చెప్పండి. నేను చెబుతాను. నువ్వు వాగలే నన్ను చెప్పు. వాగలే నేను చెబుతాను. ఏమిటి మీకు అలా వెళ్ళండి. నాకోటి అసలే అన్నయ్య ఆస్తి పాస్తులు వ్యాపార వ్యవహారాలు ఒంటిగా చూసుకోలేక సతమతం అవుతుంటే మధ్యలో మీరే ఉండ. నీకు మళ్ళీ చెప్పరా బాగుంది. అన్నయ్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వదిలే కష్టం, పెంపకం తెచ్చుకుంటే నాకు కష్టం. నువ్వు అడిగినప్పుడు డబ్బిస్తే నీకు ఇష్టం అంతేనా? ఇప్పుడు ఎంత కావాలి? 2000 ఇస్తే పాత అప్పులన్నీ తీర్చేయచ్చు. కొత్త అప్పులు చేయొచ్చు. ఇక ఫస్ట్ చేయను. నువ్వేం చెప్తే అదే ఉంటాను అన్నయ్య. డబ్బు చేతికి అందేదాకా అలాగే చెప్తావు లేరా? వస్తానన్నయ్య. ఏమండి ప్రసాదం? వద్దమ్మా, నా కూతురు బిడ్డ పాపను కనాల్సింది. నీ చేతి ప్రసాదం తింటే నీలాగే అది బొడ్రాలవుతుందేమో. మళ్ళీ ఆ మాట అన్నావా? అయ్యో నేనేమన్నాను రా బాబు. నోర్మై, నేను నీకు బాబునా? చెప్పేది అమ్మంటే సార్లే. అక్క డాక్టర్ ఫోన్ చేయనా? వదినైనా ఏమన్నది ఉండమాటేగా. పోతా తిందలేని గొడ్డు మొద్దు చెట్టుని దొడ్లో కూడా ఉండనివ్వరు. దాని మొహం చూస్తేనే పాపం అని మొదలంటా అరికేస్తారు. ఏమండి నా మాట విని గీతను పెళ్లి చేసుకోండి. నీకేమైనా మర్చిపోయిందా? పిల్లలు లేరని ఇంకో పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేయమంటావు? సంతానం లేకపోతే పోయే కానీ నా జన్మలో అపరి మాత్రం జరగదు. మార్నింగ్ వేణుగోపాల్ రావు గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. పర్వాలేమ్మా, పడుకో పడుకో. ఎలా ఉందమ్మా? ఏం లేదు డాక్టర్ గారు, కాస్త కళ్ళు తిరిగాయి. ఈ ఇంట్లో జరిగే విషయాలకి కళ్ళు మాత్రం కాదు సర్వలోకాలు తిరుగుతాయి. పతి what happened doctor? Congratulations Vedu Gopal Rao garu, mee family doctor ga inta kaalaniki meeku shubhartha cheptunnam. Meer tandri ga avutunnaru. Nijamena doctor? Baba jaami sari mee nella podulu kalichaa sari. Baba baba ore ore inta shubhartha cheppina doctor gari first naaku nuve first. నాకు జానకి ఫస్ట్. రామయ్య రామయ్య రే రామయ్య రే రామయ్య, శుభవార్త రా, గుడ్ న్యూస్ రా రామయ్య. అక్క కడుపున బాబు పుట్టబోతున్నారు రా. ఈ ఇంటిని నిజమైన ఆనంద నిలయంగా మారుస్తారు రా. రామయ్య ఇదిగో స్వీటు, నువ్వు తెరవరా, తెరువు తినరా, తెరువు తెరువు. ఇద్దరు శుభవార్త విన్నారా? సంటి గీత, సంటి గీత, ఇలా జరుగుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. భగవంతుని పక్కన వస్తాడు అనుకోలేదు. ఎందుకు ఏడుస్తారు? ఏమైంది ఏమిట్రా? ఇక మన బ్రతుకులు ఏడిపోయే ఏడుపు. నీ కొట్టుకోత వదిలి గారు కడుతా ఉంది. ఈ ఆర్థిక వార్తలు కొడతాం, మన నాళ్ళలో దుబ్బ కొట్టాలి. ఇక అభిమానాల మనిషి మన ముగ్గురు చుట్టూ ముడి వేసి తన్ని తగిలేస్తాడు. కడుపులో ఏదో కడుపులో ఉండగానే మన ఇంత కంగారు పెట్టేస్తున్నాడే, వాడు పుట్టాక మన భూమి మీద బతకనిస్తాడా అంట. ఒరే దుర్గప్ప, ఒరే తమ్ముడు, ఇన్నాళ్ళు మనం ఒకళ్ళకొకళ్ళం గోతులు దవ్వుకున్నాం, మన ముగ్గురు ఒక్కటే అవ్వాలి. అంటే ఆ పుట్టబోయేవాడికి ముందుగానే గోయిత అవ్వాలి. అంతే, పుట్టేదాకా కడుపులో ఎవరు కడుపులో ఉండగానే గిల్లి పారేస్తాను. ఎలా
కడుపే ఏమిట పిచ్చిదానా, మనిషి మొత్తం కరిగి నీరైపోదు. శుభ్రులు, నా అనుభవంలో ఇలాంటివి ఎన్ని చేశాను, ఎన్ని చూశాను. చూడు, అమ్మగారికి మామిడి పండుగ మస్తు వేసా, అప్పటికప్పుడు భంగిని మీరు మామిడి పండుగ తెప్పించాను, తీసుకెళ్ళి. అమ్మా ఈ తినండి అమ్మా, ఇట్లాంటి పళ్ళు తింటే మామిడి పండుట్టు బుల్లి బాపుడతాడమ్మా. అలాగా అక్క, అన్యాయం అన్యాయం, ఆగు ఆగు. ఏమిట్రా? నాకు పెట్టకుండా నీకు పుట్టబోయే బిడ్డకి పెట్టుకుంటావా అక్క? నువ్వేసినావు. ఏమిట్రా? ఇది మామిడి పండు కాదు, బొప్పాయి పండు. ఇది తింటే పుట్టబోయే బిడ్డ పొట్టలోనే మాడిపోతుంది. ఎక్కడివి? ఎందుకు తెచ్చావు? నాకేం తెలియదు బాబు, అమ్మగారు అమ్మగారికి ఇవన్నీ తెచ్చాను బాబు. మా అమ్మాయి జీతకమంట ఇక్కడ పట్టుకొచ్చావు. అబద్ధం అడగండి అమ్మా, మీరేగా ఈ మామిడి పండుగను కూడా చెప్పారు. అమ్మో అమ్మో, శ్రీరామచంద్రం నాయన, నా నెత్తరు ఎంత పెద్ద వేశాడు రా, ఈ ముద్రకు తచ్చినాడు. పెద్దనిందని చిన్నగా అంటారేమి, మనం ఎంత అదృష్టవంతులమో. అమ్మో అమ్మో, ఈ బొప్పాయి వదిలే తింటే ఇంకేమైనా ఉందే? ఒక్క క్షణంలో ఇంటి నిలిపానికి కాస్త వీడు పొట్టే పెట్టుకునేవాడు. అయ్యా రామయ్య తండ్రి, నీకు ఒక నమస్కారం. మా వదిన మేము చూసుకుంటాం కానీ నువ్వు ఇస్తానే అనుకో. అమ్మో అమ్మో, ఇది ఇక్కడ ఉంటే ఎంత ప్రమాదం జరిగింది. పట్టు పదే పార తప్ప నోరు లేని వాళ్ళం కదా అని. రామయ్య రామయ్య, నన్ను క్షమించరా బాబు, అనవసరంగా కొట్టేశాను. ఇది ఆనంద నిలయం, ఇక్కడ బాబు పుట్టాలి. బాబు పుట్టాలంటే నువ్వు నా మాట వినాలి. అవునురా, ఎవరైనా ఏమైనా ఇస్తే ముందు నువ్వు తిను, తర్వాత అమ్మగారికి. ఇదా ఎందుకో తెలుసా, ఈ ఇంట్లో ఎవరిని నమ్మద్రా. ఇది 8:30 అవుతుంది బత్తాయి రసం, ఇది 9:30 టాబ్లెట్స్, ఇది 11 భోజనం, ఇది 12 నిద్ర. బాగుంది. మరి సాయంత్రం కార్యక్రమానికి ఇంకో 4 వస్తాయా? 4 కాకపోతే 40 వస్తాయి. నీ సొమ్మేం పోయిందే? నా సొమ్ము పోలేదు, మీ సొమ్ము పోలేదు, గాని మన బాబు సొమ్ముని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీల్లే. అదిగో బాబు, ఇంకా తీస్తావా? నేనే స్వయంగా తీస్తాను. రామయ్య తీస్తాడుగా, వాడి ముందు వాడికి తెలుసు. నువ్వు ఇంతసేపు నిలబడి ఉన్నావా? పండి మరీల మీరు. అదేమిటి రామయ్య, రసం ఇద్దరికి అంత చిన్న క్లాసా? రేపు బుద్ధు అమ్మగారికి, లోపల అబ్బాయి గారికి. అదే బాబు, పెద్ద క్లాస్ పట్రా. అబ్బే క్లాస్ ఎందుకు, గంగాణం పట్రా. రాయండి, ముద్దిపోయాడే మంచి వెళ్ళద్దు. చూడు తీసిస్తాను. నేను అప్పుడే చెప్పాను విన్నారా రామయ్య? మీరు డాక్టర్ వచ్చేదాకా కదలడానికి వీల్లేదు. మీకేం కావాలన్నా అన్ని నేను చూసుకుంటాను. ఏమిటండి? నాకు చిన్న అనుమానం, ఇంతకీ కడుపుతో ఉన్నది నువ్వా, నేనా?
కడుపులో ఉన్నది నేను. కడుపులో ఉన్నది నీరు. ఒరే తమ్ముడు, ఆ పుట్టబోయేవాడు మహాగట్టి పిండాలా ఉన్నారా, అన్ని గండాలనే తప్పించుకుని అప్పుడే తొమ్మిది నల్లబడ్డాడు. బొప్పాయి గడి అన్నిటి పనులు తక్కువనా మీ ఆయుధాలు? మా చేతనైనా మేము చేశాం. పోనీ ఇంకేం చేయాలో నువ్వు చెప్పరాదు? మరి చెప్పరాదు? మీరేమీ చేయరు. నోరు మూసుకుని చూస్తూ ఉండండి. బిడ్డ పొజిషన్ తప్పిందండి, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. అయితే నా జానికి మళ్ళీ నాకు దక్కుతుందట. ఇప్పుడు నేనేమి చెప్పలేను, ఇది మేజర్ ఆపరేషన్, వెంటనే ఆపరేషన్ చేస్తే అట్లీస్ట్ ఒక్కరినైనా దక్కించుకోవచ్చు. ఏమంటారు? ప్రొసీడ్ డాక్టర్, వెంటనే కానివ్వండి. ఇందులో వారి సంతకం తీసుకోండి. బావా, బావా, దీని మీద సంతకం పెట్టు. ఇక్కడ పెట్టు బావా. త్వరగా కానీ బావా. స్వామి, మమ్మల్ని అన్యాయం చేయకు, ఆ బిడ్డను తీసుకెళ్ళిపో. నీకు తలనీలా సమర్పించుకుంటాను స్వామి. నువ్వు ఉండరే, దాని మాటకి ఏమొచ్చు స్వామి, పెద్ద ప్రాణాన్ని తీసుకెళ్ళిపో, నీకు ఏకాంత సేవ చేయిస్తాను. ఆ కాదు, ఏకంగా రెండు ప్రాణాలను తీసుకెళ్ళిపోను ఆయన. నీ కొండకి నడిచి వచ్చి నిలువుగా కూడా ఇస్తాను స్వామి. జానికి డాక్టర్, ఆమె ప్రాణానికి ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వేణుగోపాలరావు గారు, ఇది ఆమెకు పునర్జన్మ లాంటిది. ఇక్కడి నుంచి ఆమెను పసిబిడ్డలా కాపాడుకోవాలి. చల్లని వాతావరణం ఆమె ఆరోగ్యానికి ఎంత మాత్రమూ సరదు, ప్రమాదకరం కూడా. అంతేకాదు. ఏమి డాక్టర్? ఐఎమ్ సారీ వేణుగోపాలరావు గారు, ఆమె గర్భకోశం దెబ్బతిన్నది, ఇక ఆమెకు పిల్లలు పుట్టరు. చాలు, తల్లిని బిడ్డని కాపాడారు,
నాకు అంతే చాలు. ఇక నుంచి వాళ్ళిద్దరిని నా కంటి పాపల్లా చూసుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. చాలా బిజీగా ఉన్నావు. ఈ దొంగలందరినీ జైల్లో పెట్టేస్తున్నాను అంకుల్. రే చాలా డేంజర్, చాలా డేంజర్, డిలే చేయొద్దు. ఈ దొంగలు జైలునే దోచేస్తారు. దానికి ముందే పట్టుకో తుపాకి తీసుకుని టిష్యూ 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 అందరినీ పంచుకొని. ఏం పతి, ఏం సంగతులు? మీ స్ట్రైక్ ఏమైంది? లాకౌట్ డిక్లేర్ చేశారుగా, అది తెలియదాకా మన ఖాళీయే. బాబు ఊరుకురా బాబు, వద్దురా. నేనే తుపాకి తెచ్చిస్తే నన్నే కాలుస్తావా? కావలేదమ్మా, ఉత్తిత్తినే పడ్డాను. అది నిజం తుపాకీ కాదమ్మా. బాబు నవ్వింది చాలరా, ఎక్కువ నవ్వుకురా. రే 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 బాబు, నా టార్జాన్ లేరా? లే బాబు. సారీ వేణుగోపాలరావు గారు, బాబుకి నా బాబుకి కేయా. భయపడకమ్మా, ఈ రోజుల్లో ఛాయ పెద్ద వ్యాధేం కాదు. కాకపోతే ఆరంభంలోనే నోటి వెంట రక్తం పడటం, ఇప్పటికే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు ఎముకలకు కూడా వ్యాపించి ఉండటం ఇంత కాంప్లికేటెడ్గా ఉంది. ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం కంటే బాబుని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళడం మంచిది. స్విట్జర్లాండ్గా? అవునమ్మా, ప్రపంచమంతటికీ ఈ వ్యాధి నివారణకు కావలసిన బెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్, పేరు మోసిన డాక్టర్లు అక్కడే ఉన్నారు. అయితే బాబుని అక్కడికి తీసుకెళ్దామండి. అలాగే డాక్టర్. అమ్మో అమ్మో, చేయా చేయా. అయితే ఈ గోపి గారు తవ్వడం ఖాయం అన్నమాట. ఇంకా సందేహం కలిగి సుబ్బులు, 15 ఏళ్ళాడు మీ బావగారికి కూడా, అంటే మా ఆయన కూడా చెయ్యని చెప్తారు డాక్టర్లు. 6 నెలలు ఇక్కడ కప్పి మీద వెళ్ళిపోయాడు. ఎంత చల్లని కబుర్ చెప్పావే, నీ కడుపు చల్లగా. పిచ్చిదారా, వాళ్ళ ఆయన వచ్చింది లంకల కోడేరు పశువుల ఆసుపత్రిలో. అన్నయ్య ఇప్పుడు గోపిని చాటెడ్ డ్రైన్ లో స్విట్జర్లాండ్ పంపిస్తున్నాడు. అక్కడేం డాక్టర్లు తక్కువ, మందులు తక్కువ. అయితే గోపి గారు వచ్చే ఆశయం లేదన్నమాట. అయ్యో వీడమ్మ కడుపు వీడితో మాడా, ఈ వ్యధవని ఎన్ని చేసినా ప్రహ్లాదులాగా తాగడం తింటారా? చావడు చావడు, వాడు ఎలా చావడో నేను చూస్తాను. చూడు ఈ అలాం 4 గంటలకు ఒకసారి మోగుతుంది, మోగినప్పుడల్లా నువ్వు మందు తాగాలి. ఏం బాబు? ఓకే డాడీ. బావా, ఢిల్లీ వరకు చార్టర్డ్ ప్లేన్ రెడీ చేశాను, 1 గంటలో బయలుదేరాలి.
రేట్ అర్జున్ బాగున్నావురా బాగున్నావురా నేను నా ప్లేన్ అంతా రెడీ బయలుదేరదామా ఓ అదిగో నేను నా టామీ రెడీ నేను రెడీ అయ్యారా అక్కయ్య నువ్వెక్కడికి కాసేపు అలా అడుగుతావు విచ్చర్లాడికి మీరంతా రెడీ అయినా నువ్వెలా వెళ్తావు జానకి అసలే తల్లి ప్రదేశం ఆ క్లైమేట్ నీకు సూట్ కాదు అవునక్కయ్య చాలేరా కన్న తల్లిని నేను లేకుండా కారు దేశానికి బాబుని పంపిస్తానా చూడు జానకి నీకు చలిగాలి ఏమాత్రం తగిలినా చాలా ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు నాకు నువ్వు బాబు రెండు కళ్ళు రెండు ప్రాణాలు అసలే బాబుకి ఇలా అయిందని నేనెంతో కూలిపోతుంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నీకేమైనా అయితే నేను బాబు ఏమైపోతామో కొంచెం ఆలోచించు ఏమిటండి మీరనేది బాధ ఏమిటో కూడా చెప్పుకోలేని పసివాణ్ణి అంత దూరాన ఒంటరిగా వదిలిపెట్టి నేను ఇక్కడ నిత్యం కుమిలిపోతుంటే మాత్రం నా ఆరోగ్యం బాగుంటుందా ఒట్టిదండి తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వాడికి అమ్మ కావాలి నాకు వాడు కావాలి నా బాబును చూడకుండా వాడితో మాట్లాడకుండా నేను ఒక్కసారి ఉండలేనండి నేను బ్రతకలేదు ఏమిటయ్యా నీ పిచ్చి గాని బాబుతో మాట్లాడాలి టేబుల్ చేయి బాబు మాట్లాడతాడు చూడాలి 24 అవర్స్ నీ ముందుకొచ్చి నిలబడతాం అవును జానకి ఒక్క నెల రోజులు ఓపిక పెడితే బాబు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడు పోనీ బాబుతో మీరైనా వెళ్ళండి జానకి ఈ స్థితిలో నేను ఒంటరిగా వదిలిపెట్టి నేను మాత్రం ఎలా వెళ్ళని చెప్పు అయినా నే వెళ్తే ఒకటి పతి వెళ్తే ఒకటినా ఏమిటోనండి అన్నిటికీ అన్ని చెప్తున్నారు నాకేం తోచలేదు బాబు బాబు నేను లేకుండా మావైతే ఊరికి వెళ్తావురా ఓ వెళ్తానమ్మా మరి అమ్మ కోసం దిగులు పెట్టుకోకుండా ఉంటావా ఓ ఉంటానమ్మా ఎడో కొమ్మ నాకేం పర్వాలేదు తొందరగా వచ్చేస్తాగా బాబు వీళ్ళు స్విట్జర్లాండ్ వెళ్తారంట స్విట్జర్లాండ్ ఈ దెబ్బతో ఏకంగా శ్మశానానికి వెళ్తారు బాబు అక్కడికి వెళ్ళొస్తాను చెప్పు అంటే వెళ్ళొస్తానే వెళ్ళొస్తాను కంట్రోల్ ఓవర్ ఎస్ మెయిన్ కంట్రోల్ ఓవర్ ఫ్లైట్ నంబర్ VTCOM కెప్టెన్ పతి స్పీకింగ్ జర్నీ టు ఢిల్లీ
అరే గోపి ఇటు చూడరా ఎంత బాగుందో ఈ రోజు మన ఏరోడ్రోమ్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ VDCOM విమానానికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. వాట్? పైలట్ ఎవరు? కెప్టెన్ పతి వేణుగోపాల్ గారు అబ్బాయిని తీసుకుని ఢిల్లీ బయలుదేరారు. 4 గంటల క్రితమే మన ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది సార్. మై గాడ్, పసివాడు కూడా ఉన్నాడా? వెరీ అన్ఫార్చునేట్. వెంటనే సెర్చ్ పార్టీని పంపించు. క్విక్. ఎస్ సార్. హలో, వేణుగోపాలరావు మాట్లాడుతున్నా. ఓ రఘునాథ్ గారా? ఏమండి విమానం ప్రమాదంలో చిక్కుకుందా? అలాగే వస్తున్నాను, వెంటనే వస్తున్నా. గోపిపతి ఏమయ్యారు? వాట్ హ్యాపెన్డ్ సే? మిస్టర్ శేఖర్, వేణుగోపాలరావు గారు, ఏం జరిగిందో ఏమిటో ఇంకా వివరాలు ఏం తెలియలేదు. ఇప్పుడే సెర్చ్ పార్టీని కూడా పంపించు. అయితే మనం కూడా వెళ్దాం. పదండి, డోంట్ బి హేస్టీ. ప్రమాదం జరిగిన స్థలమే తెలియకుండా ఎక్కడికైనా వెళ్తాను చెప్పండి. హెలికాప్టర్స్ నుంచి సమాచారం అందగానే మనం చేయాల్సిన పని నిర్ణయిద్దాం.
బాస్ ఇటువైపు ఎక్కడ విమానం కూడిన చోటు కనిపించడం లేదు. ఏం చేయమంటారో చెప్పండి. ఓవర్. ఎక్స్ 21 ఇంకా ముందుకు వెళ్ళు. గో అహెడ్ మేక్ ఎ థరో సెర్చ్. ఓవర్. హలో హలో ఫ్లైట్ VTCYM ఆర్ యు గెటింగ్ మీ హలో హలో కెప్టెన్ పతి ఆర్ యు గెటింగ్ మీ హలో హలో పతి గోపి బాబు గోపి పతి హలో గోపి హలో ఏంటమ్మి భయం వేస్తుందా వస్తున్నా నుండు హలో గోపి గోపి పతి హలో గోపి బాబు గోపి గోపి బాబు హలో గోపి బాబు బాబు గోపి బాబు బాబు గోపి బాబు గోపి బాబు గోపి ఎలా ఉన్నావు బాబు గోపి జస్ట్ మినిట్ నానా బాబు నానా మేము మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయా నానా మాట్లాడవే నానా మాట్లాడు నాన్నా నానా బాబు నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు బటన్ నొక్కి మాట్లాడాలి మాట్లాడటం అయిపోయిన తర్వాత బటన్ మీద చెయ్యి తీసేయాలి అప్పుడే మీ నాన్నగారి మాటలు నీకు వినిపిస్తాయి అర్థమైంది దట్స్ గుడ్ బాబు గోపి గోపి ఎలా ఉన్నావు బాబు నీకేం దెబ్బలు తగలేదుగా తల దగ్గర పెద్ద దెబ్బ తగిలింది నాన్న దెబ్బ తగిలిందా ఇంకా రక్తం కారుతోంది మరి పతిమావయ్యడి పతిమావయ్య చచ్చిపోయాడు నాన్న వెళ్ళిపోతాడు మీరు బాధపడుతుంటే కుర్రవాడు ఎంత మాత్రం తిన్నా బాబు ఎలా బాబు మేమంతా ఇక్కడే ఉన్నాంగా నేను ఇక్కడ తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎరవ బాబు ఎరవ నువ్వు త్వరగా రానన్న నాకిక్కడ భయం వేస్తుంది భయపడకు బాబు ధైర్యంగా ఉండు నేనే వస్తున్నా వస్తున్నాగా నాన్న అమ్మేది అవునాన్న అమ్మతో మాట్లాడాలి మాట్లాడలే నాన్న అమ్మకు నా విమానం పడిపోయిందని నాకిక్కడ పెద్ద దెబ్బ తగిలిందని రక్తం కారుతుందని చెబుతాను నాన్న నాన్న ఒక్కసారి అమ్మని మాట్లాడమను ఏం నాన్న అమ్మ రాలేదా అయితే త్వరగా తీసిరా నాన్న అలాగే తీసుకొస్తా వెంటనే తీసుకొస్తా జానకి ఎలా డాక్టర్ వచ్చిందా ఇంకా రాలేదు ఓ మై గాడ్ ఇప్పుడు ఎలా డాక్టర్ జానకి నాతో కూడా తీసుకెళ్ళాలి ఎక్కడికి ఎయిర్పోర్ట్ గోపి తల్లితో మాట్లాడాలని తలదిల్లిపోతున్నాడు ఈ పరిస్థితుల్లో ఆమె కదిలించడానికి వీల్లేదు జానకి నాతో తీసుకెళ్లి తీరాలి అందుకు వెంటనే స్పోర్ చెక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ యూ మ్యాడ్ ఈ వార్త ఆమెకి చెప్పడానికే వీల్లేదు ఆమె చాలా వీక్గా ఉంది
కొడుక్కు జరిగిన ఈ ప్రమాదం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. ఓ మై గాడ్. ఏమండి మా అమ్మ నాన్న ఇంకా రాలేదండి? వచ్చేస్తారు బాబు, ఇప్పుడే వస్తారు. నువ్వేం కంగారు పడకు, రండి. వేణుగోపాలరావు గారు, ఇందాకటి నుంచి మీ అబ్బాయి మరీ నర్వస్ అయిపోతున్నాడు, మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏది, ఆవిడ తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. ఏది? ఇదిగో. వాట్? ముందు కనెక్షన్ ఇవ్వండి ప్లీజ్. శేఖర్, చూడు బాబు, అమ్మ వచ్చింది బాబు. అమ్మ వచ్చిందా? అవును బాబు. అమ్మ నీకు చాలా ఇష్టమైన పాట పాడుతుంది బాబు, విను బాబు. భలే భలే పాడమ్మా. హలో బాబు. గోపి, నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి. చూడు బాబు, నువ్వు ఉన్న చోట ఎలా ఉందో చెప్పగలవా? చుట్టూ కొండలు, దూరంగా చెట్లు, ఆ తర్వాత ఇసుక దిబ్బలు, ఆ తర్వాత నాకేం తెలియటం లేదు. అబ్బాయి చెప్పిన గుర్తును బట్టి ఆ చోటు తెలుసుకోవడం చాలా కష్టం. బాబు, నీకేమైనా కథ వచ్చా? ఓ, నాకు ఏడు రాజుల కథ వచ్చు. ఆ కథ నాకు చెప్తావు బాబు? ఓ, అనగనగా ఒక రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు ఒక రోజున వేటకెళ్ళారు. ఆ వేటలో ఏడు చేపలు దొరికాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా. బాబు, కథ వద్దు కానీ ఎక్కాలు వస్తా నీకు. ఓ, పదో ఎక్కం దాకా వచ్చు. వెరీ గుడ్. అయితే రెండో ఎక్కం దగ్గర నుంచి చెప్పమ్మా, మధ్యలో ఎక్కడా ఆపకూడదు. రెండొకట్ల రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడు. శేఖర్, గెట్ మీ హెలికాప్టర్ క్విక్. హలో హలో, కాలింగ్ HX 21, 22, 23, 24. అటెన్షన్ ప్లీజ్. అటువైపు గోపి X-93 frequency లో ఎక్కాలి చెప్తున్నాడు. ఆ శబ్దాన్ని బట్టి విమానం పడిన చోట ఏదో కనిపెట్టి. ఓవర్. మెసేజ్ రిసీవ్. ఓవర్. బహుశా ఈ 300 మైళ్ళ రేడియస్ లో ఎక్కడో విమాన ప్రమాదం. ఇది ఒక భయంకరమైన కారెడారి. మిస్టర్ శేఖర్, డెజర్ట్ ఎక్స్ప్రెస్ చక్రపాణి వెంటనే పిలిపించు. ఏడొకట్ల ఏడు, ఏడు రెండు పద్నాలుగు, ఏడు మూడు 21, ఏడు నాలుగు 28, ఏడు ఐదు 35, ఏడు ఆరు 42, ఏడు ఏడు 49, ఏడు 8 56, ఏడు 9 63, ఏడు 10 70. మెయిన్ కంట్రోల్, రిపోర్ట్ మై సిగ్నల్. రిపోర్ట్ మై సిగ్నల్. చీకటి పడుతోంది, ఇక సెర్చ్ రేపటికి వాయిదా వేయటం మంచిది. వెయిటింగ్ ఫర్ ఆర్డర్. ఆల్ రైట్, స్టాప్ సర్చ్. ఓవర్. శేఖర్, బాబు ఎక్క లాపగానే చెప్పు. 18, 90, 10, 10, 100. హలో. 2, 2, 2, 4. అబ్బాయి మీరు చెప్పినట్టే చేస్తున్నాడు, వాడి తప్పే ఉంది. తప్పు ప్రసక్తి కాదండి, బ్యాటరీ వీక్ అవుతుంది. ప్రస్తుతం ఆపడం ఎంతైనా మంచిది. 3, 1, 3, 3, 2, 6, 3, 3, 9. గోపి, గోపి చూడు బాబు, ఇక ఎక్కాలి చదవక్కర్లేదు, చీకటి పడుతుంది. ఈ రాత్రికి జాగ్రత్తగా ఉండు. మరి అమ్మా నాన్న? బాబు, గోపి మేము ఇక్కడే ఉన్నాం నాన్న, తెల్లవారుగానే నీ దగ్గరకు వస్తాం. నువ్వు జాగ్రత్తగా పడుకో, నీకేం భయం లేదు, పడుకో. పట్టు పడుకుల మీద తప్ప పడుకుని ఎరగని పసివాడు ఆ ఎడారిలో ఒంటరిగా ఈ రాత్రి ఎలా గడపగలుగుతాడో ఏమో.
అదేం పర్వాలేదు. గోపి చాలా తెలివైన కుర్రాళ్ళ ఉన్నాడు. ఆపదల్ని మనకంటే పసివాళ్లే ఎక్కువ ధైర్యంగా ఎదుర్కొంటారు. వెనక సీట్లో పెట్రోల్ టిన్ ఉంటుంది, దాన్ని తీసి నేల మీద పోసి మంట చెయ్యి. ఆ మంట దగ్గర కూర్చో. అప్పుడు ఏ జంతువు నీ దగ్గరికి రా. కూర్పు అమ్మకం అన్ని నేనే. ఆస్తనాడం లీటర్, సింగనాడం, ఉరం, రంగనాడం. ఉన్న ఆపదల్ని తొలగించుట, లేని ఆపదల్ని కలిగించడం, కొత్త వార్తల్ని సృష్టించుట ఈ సింగనాడం పని. ఈ వార్తలన్నీ ప్రపంచానికి అందజేయుట నా ఆస్తనాడం పని. సంతోషం. కానీ ప్రస్తుతం మాకు ఏ ఆపద రాలేదు. వచ్చింది మీకు కదండి, వేణుగోపాలరావు గారి కుటుంబాన్ని. వారు సతీమణి హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీరు ఒక మాట నా లోపల పంపిస్తే నా అంతా నేనే బయటకు వచ్చేస్తాను. సారీ, ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితులు లేదు. అరే, ఇది ఒక తాజా వార్త. డాక్టర్, డాక్టర్ చూసారా, ఆవిడ్ని చూడకుండానే ఒక వార్త పట్టేశాను. ఆవిడ్ని చూస్తానంటే 10 వార్తలు పుట్టించేస్తాను. డాక్టర్ వన్ స్నాప్. మీకు కదండి ఆవిడకి నా పత్రిక కోసం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఆల్ రైట్, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. కానీ ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ డాక్టర్, ఐ వాంట్ డిస్టర్బ్. బాబు, గుడ్, వెరీ గుడ్ బాబు. బాబు, ఎలా ఉన్నావు బాబు? మీరేం బాధపడకండి, బాధపడకండి. మీ గోపి బాగానే ఉన్నాడు. బాబుకి విమానం కూలిపోయింది కానీ బాబు బాగానే ఉన్నాడు. తోడుగా వెళ్ళి పతి గారు చనిపోయారు కానీ పతి చనిపోయాడా? ఏమంటున్నారు? నా తమ్ముడు చనిపోయాడా? మరి బాబు, నా బాబు ఎక్కడండి? నా బాబు ఎక్కడ? బాబు జానకి, 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 ఏమండి, నా బాబు, నా బాబు ఎక్కడండి? ఎలా ఉన్నాడండి? బాబు, బాబుకే బ్రహ్మాండంగా ఉన్నాడు.
వాళ్ళు స్విట్జర్లాండ్ క్షేమంగా చేరారట. ఇప్పుడే పతితో మాట్లాడండి. జానికి పతి మాట్లాడా? ఎక్కడి నుంచండి? స్వర్గం నుంచి మాట్లాడా? నన్ను ఇంకా ఎందుకండి మబ్బు పెడతారు? నాకు అన్ని తెలుసండి. ఇది తెలిస్తే నేను బాధపడతానని బ్రతకనని అనుకున్నారు కదా. నేను సావనండి, నేను సావను. అన్ని బాధలు అనుభవించమని ఆ భగవంతుడు అందరి ఆయుష్ నాకే పోశాడండి. చెప్పండి, నిజం చెప్పండి. నా బాబు ఎక్కడండి? నా బాబు ఏమయ్యాడండి? నా బాబు ఎక్కడండి? నా బాబు ఎక్కడండి? బాబు క్షేమంగానే ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో మాత్రం తెలియటం లేదు. పెట్టడానికి హెలికాప్టర్స్ కూడా వెళ్ళాయి. నిజం జానికి, నా మాట నమ్ము. బాబుతో ఇప్పుడే వైర్లెస్ లో మాట్లాడాను కూడా. మాట్లాడారా? నిజంగానా? అయితే బాబుతో నేను మాట్లాడతానండి. అదండి నువ్వు పొద్దు చనికి నా మాట మీద ఈ పరిస్థితుల్లో నువ్వు అసలు కదన్నే కొడు. ఇంకా నా గురించి ఆలోచిస్తారేమిటండి? అవతల కన్న బిడ్డ దిక్కు మొక్కు లేకుండా ఎక్కడున్నాడో, ఏ అవస్థలు పడుతున్నాడో తెలియదే. కళ్ళతో చూసుకోవడానికైనా లేదే. కనీసం మాట్లాడే అవకాశం వస్తే అది కూడా వద్దంటారేమిటండి? ఈ పరిస్థితుల్లో నా బాబు నా తూపు కోసం, నా పిలుపు కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో, ఎంత పరితపిస్తున్నాడో నాకు తెలుసండి. కన్న తల్లిని నాకు తెలుసండి. ఒక్కసారి ఒక్కసారి బాబుని పిలిచి వాడితో అమ్మా అని పెంచుకుంటానండి. తర్వాత తర్వాత నేనేమైపోయినా పర్వాలేదండి. పదండి పదండి. రఘునాథం గారు, ఈసారి తల్లి నిజంగా తీసుకొచ్చాను. కన్న బిడ్డతో మాట్లాడాలని తహతహలాడుతోంది. కనెక్షన్ ఇవ్వండి. శేఖర్ కూర్చోండమ్మా, మాట్లాడండి. బాబు, గోపి, గోపి బాబు, నేనేరా, అమ్మని మాట్లాడుతున్నాను. మీరే కాదమ్మా, మనం ఎవరో ఈ కథలతో మాట్లాడటం సాధ్యం కాదు. అబ్బాయితో ఉన్న ఒక్క సంబంధం పూర్తిగా తెగిపోయింది. తెగి
Thank you.
రఘునాథం గారు. అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు బాబు దాడే తెలియలేదు. తిండి తిప్పలు లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఏమయ్యాడో. మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 10 హెలికాప్టర్స్ వెతుకుతున్నాయి. 10 కాదు సార్, ఇంకో 10 పంపించండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆ బాబు నాకు దక్క. వి విల్ ట్రై. Thank you.
స్వామి, నిన్నంతా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయావు? నాకు భలే భయం వేసింది. స్వామి, ఆకలిస్తుందా? నిన్న నాకు ఇన్ని పిచ్చి గుడ్లు దొరికాయి, ఆమ్లెట్ వేసి తిన్నాగా. నువ్వు లేవు మరి, అన్ని నేనే తినేసా. పోనీ, నీళ్ళైనా తాదు కానీ పద. మరేం చేస్తాను టామీ, కొంచెమైనా ఆకలి తీరుతుంది. తిను టామీ. ఇక్కడ తల్లి, అక్కడ బిడ్డ, సాము బ్రతుకుల మధ్య పోరాటం, ఈ మధ్య తండ్రి పడే ఆరాటం, నీ ముగ్గురి ఆర్తనాదాన్ని నా ఆర్తనాదం పత్రిక ద్వారా ప్రజల్లో కుతూహలం రేకెత్తించారు. మా బాధ కొందరికి వ్యాపారం గాను, కొందరికి కథలుగాను తయారైందన్నమాట. నన్ను సార్ అపార్థం చేసుకుంటారు, వ్యాపారం కాదు, సానుభూతి, ప్రజా సానుభూతి. సానుభూతి లేక లేక కలిగిన ఒక్క బిడ్డ, ఎక్కడో పిలుపు కూడా అందరి దూరాన్న చిక్కుకుని మేం బాధపడుతూ ఉంటే, ఏ సానుభూతి వాడిని మాకు దక్కించింది? ఏ సానుభూతి మా పిలుపును వాడికి అందించింది? నేను అందిస్తాను సార్. విమానాలు పోని చోటకి రైళ్లు పోతాయి, రైళ్లు పోని చోటకి బండ్లు పోతాయి, బండ్లు కూడా పోని చోటకి సైకిళ్లు పోతాయి, సైకిళ్లు కూడా పోని చోటకి మానవులు పోతారు, మానవులు కూడా పోని చోటకి సార్ సార్ నా వార్తలు పోతాయి సార్. అంటే? అంతేనా సార్, మీరు బాబు కోసం వెతుకుతున్నారని, బాబు నిరుత్సాహపడదని కాగితాలు అచ్చువేయించండి, ఆ పరిసరాల్లో ఆకాశంలో వెదజల్లించండి. వన్ ప్యాంప్లెట్,
అట్లీస్ట్ ఒక కాగితం మీ బాబుకు దొరికినా మీ పిలుపు వినిపిస్తుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. గుడ్ ఐడియా, చాలా మంచి ఆలోచన. వేల కొద్ది కాదు లక్షల కొద్ది కరపత్రాలు అచ్చువేయించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అమ్మో అమ్మో, కరపత్రాలు అచ్చువేయించడానికి అంత ఖర్చే? ఈవిడ రోగానికి వాడిని వెతికించడానికి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే ఆఖరికి మనిషి మిగిలేదు ఏమిటి? ఒరే తమ్ముడు, అబ్బాయి, ఈ కుర్రగా కట్టాడని అన్నయ్య గట్టిగా తెలిస్తే గానీ ఈ ఖర్చు ఆగదు. నువ్వే ఏదో ఉపాయం చూడరా. ఐ ఆమ్ సారీ, ఇన్నాళ్ళయింది ఇంకా బాబు బ్రతుకుంటాడనే ఆశ. అలా అరకండి ప్లీజ్. నేను తండ్రిని, నీ అంత సులువుగా బాబు మీద ఆశ నేను వదులుకోలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. బాబుకు ధైర్యం చెప్పడానికి కరపత్రాలు అచ్చు వేయించాను, వాటిని విమానం మీద ఎడారి అంతా వెదజల్లించండి. కనీసం ఒక పత్రమైనా బాబు కంటపడితే ప్లీజ్. ఎస్, ఆఖరిసారిగా ఇది కూడా ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పుడు అప్పుడే ఈయన ఒక స్పృహ రాదు. అదృష్టవంతురా, ఈ బాధలన్నీ తెలియకుండా భగవంతుడు దానికి ఆ రోగం ప్రసాదించాడు. ఏం గోపాలరావు గారు? అవును డాక్టర్, నాకు అదృష్టం లేదు. తెలిసి చిత్రాలు అనుభవించే కన్నా ఏమీ తెలియని స్థితిలో అలా పడి ఉండడమే మంచిది డాక్టర్. అలా అనకండి ప్లీజ్. నీకు తెలియదు డాక్టర్, అటు బిడ్డ ఇటు భార్య ఏమి చేయడానికి తోచక చేసేది లేక ఆ బాధ నా గుండెల్ని పిండి చేస్తుంది డాక్టర్. బాబు కనిపిస్తారనే ఒక్క ఆశతో మొండి ధైర్యాన్ని నటిస్తూ కాలాన్ని ఈడ్చుకొచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు ఇక ఆ ఆశ కూడా పోయింది. అది వింటే నా జానికి కూడా ఉండదు డాక్టర్. లేదు డాక్టర్, ఇక నాకు జీవితమే లేదు. ప్లీజ్ వేణుగోపాల్ డాక్టర్. ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో, చూద్దాం పదా. ఆ రాక్షసి ముండా ఈసారి కనిపిస్తే చంపేస్తాను. నొప్పిగా ఉండటాను, ఇంటికి వెళ్ళాక డాక్టర్ గారితో చెప్పి మంచి మందు ఇస్తానే. ఏడవ కొమ్మ
గోపి. తమి 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 అమ్మ నాన్న మనకు ఉత్తరం రాశారు, చదవనా? గోపి, నీ అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేదు బాబు, నీ కోసం వెతుకుతున్నారు. తమి మన కోసం వెతుకుతున్నారట. నువ్వెక్కడున్నా సరే నిన్ను క్షేమంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భయపడకు బాబు. నువ్వెక్కడున్నది మాకు తెలియాలంటే ఈ క్రింది విధంగా చెయ్యి. అరే, ఉత్తరం చిరిగిపోయిందే, అందులో ఏం రాసిందో. రఘునాథం గారా, మా గోపిని గురించి ఏమైనా తెలిసిందా? వాట్? విమానం పడిపోయిన చోటు కనుక్కున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే సార్, అలాగే. తమ్ముడు, విమానం పడిపోయిన చోటు తెలిసిపోయిందటగా. అవును, కనుక్కున్నారు. మరి గోపి గారు దొరికిపోతాడేమో రా. గోపి దొరికాడా? భలే భలే, ఇప్పుడు హ్యాపీతో చెప్పేస్తాను. నోరు మెదిపేవా, తిరిగి మెదిపిస్తాను. చెప్తాను. మరి సంగతి అన్నయ్య తెలిసి వెళ్ళి తీసుకొస్తాడేమో. వెళితేగా తీసుకురావటానికి అన్నయ్యకి బదులుగా నేనే వెళ్తాను. వాడి పాడికి చచ్చాడా సరే, లేదా నేను చంపి చచ్చాడే. ఈ సంగతి మాత్రం ఎవరికి తెలియదు. ఇంతకు తెలియదురా, నువ్వు త్వరగా వెళ్ళు. పెద్దమ్మా, గోపిని నిజంగా చంపేస్తారా? ఇదిగో నీకు రూపాయి ఇస్తానని ఈ మాట ఎవరికి చెప్పకూడదు. మరి మరి ఎవరికి చెప్పను? నీ బొంద వెరిసి వచ్చినాడా? ఎవరికి చెప్పకూడదు అంటే అత్తయ్యకి, మావికి అస్సలు చెప్పకూడదు. తెలిసిందా?
ఈ రూపాయి తీసుకెళ్ళి చక్కడాలు కొనుక్కో. మా తంటి బాబు మంచివాడు. అనుకోకుండా మా వదిలికి సీరియస్ అయింది, అందుకని మా అన్నయ్య రావడానికి వీల్లేక నన్ను వెళ్ళమన్నాడు. ఇజ్ ఇట్? సరే, మీతో పాటు చక్రపాణి గారు వస్తారు, బయలుదేరండి. అలాగే. హరి మిస్ చక్రపాణి, ఎప్పటికప్పుడు మాకు మెసేజ్ అందజేస్తూ ఉండండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. రూపాయి ఇచ్చిందిగా కొనుక్కొచ్చాను. చెప్పకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు, ఇది రహస్యం. అత్తయ్యకి మావయ్యకి అసలే చెప్పకూడదు. నరసింహయ్య గోపిని చంపడానికి వెళ్ళాడుగా, మీ అమ్మ ఎవ్వరికి చెప్పుతుంది? అదేమో తమ్ముడు, ఆ పిచ్చి మీద ఏదో అడితే నువ్వు నన్ను కట్టుకుంటా నాకేం తెలుసు? మాయా, మరి 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 పెద్దమ్మా చెప్పనా? నీకు ఫోన్ వచ్చింది, ఆ ఫోను నరసింహయ్య మాట్లాడాడు. నీయమ్మకడు నీతోనే మాడిపోను, నీకే పోయే కాలం వచ్చింది, అన్ని అబద్ధాలు చేస్తున్నావు, నోరు వస్తున్న పట్టడలేవు. మరి విమానం పడిపోయి తోడు తెలిసిందని కొట్టకండి, విమానం పడిపోయి తోడు తెలిసిందట. మిమ్మల్ని కూడా రమ్మని మరి ఫోన్ వస్తే నరసింహ వచ్చినాడు, వాడు మీరు ఏకమై నాకు ఈ సంగతి తెలియకుండా దాచారన్నమాట. నా బిడ్డ మీకు ఏ ఉపకారం చేశారు? కేవలం ఆస్తి కోసం పచ్చి బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తారా? మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఈ తప్పు జరిగింది, నా తిండి తింటూ నా బిడ్డకి ద్రోహం తలపెట్టే నీచులు వీళ్ళని. ఎవరినని ఏ లాభమండి? మన రాత కొద్దీ వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది, మన నప్పే వాళ్ళు అలా తయారు చేసిందండి. ఏమండి ఏమండి, ముందు బాబు సంగతి చూడండి, వాడిని దక్కించుకున్న ఉపాయం ఆలోచించండి. అవును జానకి, రఘునాథం గారికి సంగతి చెప్తే ఆయన ఏదైనా సదుపాయం చేస్తారు. బుద్ధి ఏమిటి మూటలో మీరు? ఏ మర్చిపోయారా? తొలిసారిగా మీరు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తెచ్చుకున్న ఆస్తి ఏమిటో ఆయన బోడి పెట్టాను. నువ్వు మర్యాదగా నోరు మూసుకుని బయటికి పోతారా లేదా? అమ్మో అమ్మో, ఇంత బతుకు బతికి ఆఖరికి నౌకర్ తెచ్చారు చేతిలో కూడా అవమాన పడాల్సి వచ్చిందా? ఆగలేను, ఆగు, ఈ మర్యాద చాలమ్మ, పదండి పదండి, ఈ చేతులు పడిపో. అబ్బాయివి కుక్క పిల్లవి కాలి గుర్తులు అన్ని వైపులా ఉన్నాయి సార్. చిక్కులో పడ్డామే, ఎటువైపు వెళ్ళాడు? మిస్టర్ అబ్దుల్లా, మీరు అటువైపు వెళ్ళండి, మేము ఎడారి వైపు వెళ్తాం. మెయిన్ కంట్రోల్ తో కాంటాక్ట్ లో ఉండండి. నరసింహ గారు రండి. పశువాణి చంపడానికి బయలుదేరాడు, టూ బ్యాడ్. వాళ్ళు అప్పుడే విమాన ప్రమాదం జరిగిన స్థలం చేరుకున్నారు. హలో హలో, సచ్ పార్టీ, గెటింగ్ మై సిగ్నల్, ఓవర్. హలో, సచ్ పార్టీ హియర్, గెటింగ్ యూ, ఓవర్. చక్రపాణి ఎక్కడ? చక్రపాణి గారు నరసింహం గారు అటు ఎడారి వైపు వెళ్ళారు సార్. అయితే జాగ్రత్తగా వెళ్ళండి, మీతో బయలుదేరిన నరసింహం చాలా డేంజరస్ సార్. అతను గోపిని చంపాలనే ఉద్దేశంతోనే బయలుదేరాడు. ఆ పసివాడి ఛాయలకు కూడా వెళ్లకుండా చూడండి. ఫాలో హిమ్. ఓకే సార్, హరి అప్. ఏమండి బాబు? రఘునాథం గారు, మేము వెంటనే అడిగి వెళ్ళాలి. పదండి, నేను వస్తాను. Thank you.
ఇది వయసేనా నరసింహం వాళ్ళు బహుశా అటువైపు వెళ్ళాం వెళ్ళా పట్ల చక్రవాణి గారు సందేహం లేదు ఇటువైపే వెళ్ళి ఉంటారు ఇవ్వ అడుగులు గుర్తులు రోడ్ ఇప్పటికో ఆధారం దొరికింది తమ ఇది చక్రపాణి నరసింహం వెళ్ళిన కాలిగుట్ట మనం ఇటువైపే వెళ్దాం రండి జానకి నీడిచ్చిన సెట్ను తగేసిన నరుడు ఈ గూడానికే సేటు తెస్తాడ్రా ఎయ్యండిరా పొద్దుడంగానే అమ్మవారికి బలయ్యండి తగేసేయండి
బంగారు కొన్న